నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక సరికొత్తమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఏమైంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన, చంద్రబాబు నాయుడు కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. జగన్ ఒంటరిగా వెళ్తున్నాడు. వామపక్షాలు చంద్రబాబు నాయుడిని దూవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఓ కన్ను బీజేపీ పైన వేశాడు. ఇప్పుడు సడన్గా షర్మిల రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అవుతున్నారు. నిన్నటి వరకు తెలంగాణలో ఉండి తెలంగాణలో పాదయాత్ర చేసి కేసీఆర్ను విమర్శించి తెలంగాణకు సంబంధించి తెలంగాణనే నా ప్రాణము, తెలంగాణ కోసం నేనున్నా, నేను తెలంగాణ కోడల్ని, నేను ఆబిడ్స్లో పుట్టిన, ఆబిడ్స్లో చదువుకున్నా, హైదరాబాద్లో పుట్టినా, నాకు తెలంగాణకు సంబంధం లేదంటారా, నన్ను ఎందుకు తెలంగాణ నుంచి దూరం చేస్తున్నారు, నా ఆత్మ అని మాట్లాడారు. షర్మిల తెలంగాణకు రాకముందు జగన్ వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలినటువంటి బాణాన్ని అని చెప్పారు. ఆ రోజు ప్రజలు మీ వెంట తిరగాలి, ఆ రోజు జగనన్న వదిలిన బాణం కాబట్టి జగనన్నకు మద్దతుగా, రాజన్న రాజ్యానికి మద్దతుగా ఆ రోజు షర్మిల వెంట ప్రజలు తిరగాలి, షర్మిల నేను జగనన్న బాణం అని చెప్పినందుకు నమ్మాల్సినటువంటి పరిస్థితి, నమ్మాలి ప్రజలు అది. ఆ తర్వాత వెంటనే ఆంధ్రాలో జగన్ రాజకీయం వచ్చిన తర్వాత, జగన్ రాజ్యం వచ్చిన తర్వాత షర్మిలకు జగన్కు ఏవో గొడవలు అనుకున్నారు. షర్మిల ఉన్నటువంటి సడన్గా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఊడిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ నుంచి బోర్డు పీకేసి ఆంధ్రాకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఏం చెప్తారు? అప్పట్లో సమైక్యాంధ్రకు నేను మద్దతు పలికినాను, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు జగన్కు మద్దతు తెలిపినప్పుడు నేను తెలంగాణను తిట్టినా, కానీ మధ్యలో తెలంగాణలో రాజకీయం చేసినాను, అక్కడ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఆంధ్రను తిట్టినా, నాకు తెలంగాణకు సంబంధించినటువంటి అవసరాలే ముఖ్యము, నాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలేమే ముఖ్యం అనుకున్నా, కాదు నాకు ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ముఖ్యం అంటున్నారు. అసలు షర్మిల ఎవరు వదిలిన బాణము? జగనన్న వదిలినటువంటి బాణము అప్పుడే అయిపోయింది, అధికారంలోకి వచ్చిన తర్వాత బాణంతో పనలేదు అని అనుకున్నారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ మీ రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్యన ఇట్లాంటి ఒక సిద్ధాంతం లేని, ఒక భూమిక లేని, ఒక పద్ధతి లేని, ఒక రాజకీయమైనటువంటి ఎటువంటి లక్ష్యము లేని, రాజకీయ లక్ష్యం ఏమిటి, నీ రాజకీయ భూమిక ఏమిటి, రాజకీయమైనటువంటి భవిష్యత్తు ఏమిటి, మీ పార్టీ ఏమిటి, దాని సిద్ధాంతం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, వైఎస్ఆర్ టీపీ ఉంటుందా, ఆంధ్ర ఉంటుందా, కాంగ్రెస్ పోతే పీసీసీ మళ్ళీ పీసీసీ తీసుకుంటారా, ఏం చేస్తారు, ఆంధ్రాలో చేసేది ఏముంటుంది, తెలంగాణలో ఇన్ని రోజులు నేను మిమ్మల్ని మోసం చేసిన కాబట్టి మీ అందరి క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్తారా, అప్పుడు ఆంధ్ర ప్రజలను మోసం చేసిన అని క్షమాపణ చెప్పుకుంటారా, అసలు మీ కుటుంబంలో జరిగినటువంటి కొట్లాటను బయటికి చెప్తారా, మీ కొట్లాట వల్ల అందరినీ బలి పెడతారా, ఏం జరగబోతున్నది? రాజకీయానికి సంబంధించి వైఎస్ షర్మిల రాజకీయంగా పార్టీ పెట్టడానికి స్వేచ్ఛ ఉంది, భారతీయ పౌరాలుగా ఆమె ఏ రాష్ట్రానికైనా పోవడానికి స్వేచ్ఛ ఉంది, కానీ తన అవసరాల కోసం తెలంగాణకు వచ్చినప్పుడు ఒక మాట, ఆంధ్రకు పోయినప్పుడు ఒక మాట, తెలంగాణలు ఇంకో రకంగా, ఆంధ్రాలు ఇంకో రకంగా, మళ్ళా ఆంధ్రాకు పోయేటప్పుడు యూటర్న్ తీసుకొని, ఈ టర్ను ఆ టర్ను యూటర్న్ తీసుకొని ఆంధ్రకు పోయినప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ కోడల, ఆంధ్ర కోడల, ఆంధ్ర బిడ్డన, అంటే నిన్నటి దాకా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ కోడల్ని అనుకున్నారు. మరి అనిల్కి తెలంగాణకు కూడా సంబంధం లేదు, ఆయన కూడా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏదో జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంది, పులివెందుల బిడ్డనని చెప్పుకుంటారా, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పుకుంటారా, ఎట్లా ఏ విధంగా సమర్థించుకుంటారు ఈ విషయాలన్నీ? ఆ రోజు కాంగ్రెస్ను విమర్శించారు, ఆ రోజు ఈ వీళ్ళను విమర్శించారు, ఆ రోజునటువంటి చర్చల్లో, విమర్శల్లో, విశ్లేషణలో ఆ జగన్ సంబంధం లేదు, అంతా బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకము టీఆర్ఎస్ ఓడించడం కోసం అన్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లో నేను కాంగ్రెస్ గెలవడం కోసం నేను మద్దతు ఇస్తున్నానని, నేను పోటీలోంచి విరమించుకుంటున్నా అన్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కాదు, ఆంధ్ర కాంగ్రెస్ అంటున్నారు. అంటే ఒక ఇదమిద్దం లేదు. షర్మిల వెనకాల జగన్ మీద ఉండేటువంటి కోపం ఉందా, చంద్రబాబు మీద ఉండేటువంటి ప్రేమ ఉందా, వెనక ఆడిస్తున్నది కాంగ్రెసా, వెనక నుంచి ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కు ఇటీవల పంపించినటువంటి గిఫ్ట్ల మాట ఏమిటి, అసలు ఏం జరగబోతున్నది, ఏం జరుగుతున్నది, అసలు ఒక క్లియర్ పిక్చర్ ఉందా లేదా, ఏదైనా భయంతో ఉన్నారా, లేకపోతే జగన్ ఏదో చేస్తారనేటువంటి ఒక భయంతో ఉన్నారా, ఏం జరుగుతున్నది, ఇట్లా ఇదమిద్దంగా ఎటువంటి లక్ష్యము, భరోసా, భవిష్యత్తు, సిద్ధాంతము లేనటువంటి ఈ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి విషయాలు ఇటు తెలంగాణలో ఇన్ని రోజుల పాటు రాజకీయం చేస్తానందుకు తెలంగాణ ప్రజలకు, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలో పీసీసీకో, కాంగ్రెస్కో, ఇంకో దేనికో పని చేస్తానందుకు, లేదంటే ఆ రోజు
జగన్ బయటికి వెళ్ళేటప్పుడు జగన్కు మద్దతు ఇచ్చినందుకు, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయినందుకు, ఆ రోజు కాంగ్రెస్ను తిట్టినందుకు, ఈరోజు కాంగ్రెస్ను పొగుడుతున్నందుకు, ఈ విషయాలన్నింటిలోనూ ఒక విషయం ప్రజలకు, నేను ఆ రోజు ఇందుకోసం బయటికి పోయినా, ఈరోజు తెలంగాణకు అందుకు పోయినా, ఈరోజు మళ్ళీ ఆంధ్రాకి ఎందుకు వస్తున్నా అనేటువంటి విషయాలను స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉన్నదా లేదా? మీరు ఎటంటే అటు జై కొట్టాల్సినటువంటి పరిస్థితి. మీరు తెలంగాణకు వస్తే తెలంగాణ ప్రజలు జయగొట్టాలి, మీరు జగన్ అన్న వెంటనే జగన్ అన్నకు జయగొట్టాలి, మీరు కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ జయగొట్టాలనా? ఏ మూల భూమిక మీకు లేదా ఈ అంశాలన్నిటిపైన కూడా? ఎందుకంటే ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్ పోయి, నాకు తెలుగు తమ్ముళ్ళు అంతా నా తమ్ముళ్ళే అని ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు పోయి అక్కడ తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడరు కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, టీడీపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఒకే వేదిక పైన 2018 నుంచి 2019 దాకా ఇద్దరు కలిసే తిరిగారు. సో ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయం కూడా క్లియర్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. షర్మిల వచ్చి చంద్రబాబుకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు తెలిపితే, లేదా చంద్రబాబు నాయుడుకు ఓట్లు చీలి, జగన్కు సంబంధించినటువంటి అధికార పక్షం ఓట్లు షర్మిలకు చీలి, చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం కోసం, టీడీపీ గెలవడం కోసం షర్మిల పోటీ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? ఇవన్నీ అంశాలు కూడా ఈ 4 తారీఖు క్లారిటీ వస్తాయా రావా, అవి చేరిక అంశం పైన, అదేవిధంగా ఇచ్చేటువంటి స్పష్టత కూడా ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలి. మనకు ఎంతో కొంత పేరుంది, రాజశేఖర రెడ్డి బిడ్డం కాబట్టి, లేకపోతే నాకు 4 డబ్బులున్నాయి కాబట్టి, లేదంటే ఆ ఫ్యామిలీతో కొట్లాట ఉంది కాబట్టి, ఇన్ని అంశాలు చెబుతున్నా కూడా కోట్లాది మంది ప్రజల విషయంలో వేలు పెడుతున్నప్పుడు ఒక స్పష్టత మాత్రం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత స్పష్టంగా ఉంది.